మధ్యపట్నంలోని సెయింట్ యాన్స్ బాలికల కళాశాల ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సెయింట్ యాన్స్ బాలికల కళాశాల మరోసారి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాల్ని సొంతం చేసుకుంది. మొట్టమొదటి 10 ర్యాంకులతో పాటు 61 ర్యాంకులను హస్తగతం చేసుకుని సెయింట్ యాన్స్ ప్రతిభను రాష్ట్ర వ్యాప్తంగా చాటి చెప్పినట్లయింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో సరా ఫతిమా 435 మార్కులు సాధించగా, ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో ఎస్ సిమ్రన్ కౌర్ 985 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది. అంతేకాదు, ఇతరులు రాష్ట్ర స్థాయి మొదటి 10 ర్యాంకులలో మొత్తం 4 ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులనే కాక కళాశాల స్థాయిలో ప్రథమ ద్వితీయ సంవత్సరం అన్ని విభాగాల్లో మొత్తం 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాలకు ఆహ్వానించారు. కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ పుష్పలీల వారి తల్లిదండ్రుల సమక్షంలో కేక్ కట్ చేసి వారి ప్రతిభను కొనియాడారు. భవిష్యత్తులో మరింత అత్యున్నతంగా రాణించాలని కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థులను ఆశీర్వదించారు. మాసింటాస్ జూనియర్ కాలేజ్ విజయవంతంగా ఇన్ని స్టేట్ ర్యాంక్స్ రావటం మాకెంతో గర్వకారణంగా ఉంది. మేమందరము కూడా ఈరోజు ఈ ఉత్తీర్ణత యొక్క సెలబ్రేషన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మాకు సెకండ్ ఇయర్స్లో 11 మంది స్టేట్ ర్యాంక్స్ రావటం, ఫస్ట్ ఇయర్లో 69 స్టేట్ ర్యాంకులు రావటం మాకెంతో గర్వకారణంగా ఉంది. I'm a student of St. Ann's Junior College and a topper too. So happy and I'm proud that all my teachers and my parents. I'm so happy to be one of the toppers. I thank all my parents, teachers who helped me a lot to gain success. Thank you so much for this opportunity.